పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు వారు ఈ పట్టాభిషేక ప్రాంగణానికి విచ్చేసి ఉన్నారు ओम त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः वासुदेवाय नमः श्री पुंडरीकाक्षाय नमः श्री सुदर्शनाय नमः नानाविध परिमल पत्रभागेन सफल नैवेद्यं समर्पयामि ओम प्रोक्ष्या परिहित्या निवेद्या ओम यहवाचन कार्यक्रमं निर्वहिंपबडुतुन्नति स्वाहा मध्ये मध्ये उदक पानीयं समर्पयामि उत्तराभोजनं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि జరుగుతున్నటువంటి ఈ పట్టాభిషేకోత్సవంలో వినియోగపడేటువంటి ద్రవ్యములు వ్యక్తులమైనటువంటి మనం పవిత్రం కావడానికై మనందరి యొక్క శుద్ధి ప్రసన్నాస్తూ ఉన్నా పట్టాభిషేకోత్సవ కర్మణ పుణ్యాహం భవంతో బ్రువంతు మహాపట్టాభిషేకోత్సవ కర్మణ పుణ్యాహం భవంతో బ్రువంతు ఓం యత్ పుణ్యం నక్షత్రం తద్వత్ కుర్వీతో పుష్యం యదా వై సూర్య ఉదేతి నక్షత్రం నైతి యావత్ తత్ర సూర్యో గచ్చేత్ यत्र जघन्यं पश्येत् तावत् कुर्वेत् यत्कार्ये स्यात् पुण्याहमेव कुरुते कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु स्वस्ति कर्मणे अस्तु महापट्टाभिषेकोत्सव कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु स्वस्ति कर्मणे अस्तु महापट्टाभिषेकोत्सव कर्मणे स्वस्ति भवन्तो स्वस्ति कर्मणे अस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति हस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु अष्टौ देवा वसवः सोम्यासः दशो देवी रजराश्रविष्ठाः ते यज्ञम्बान् दुर्गसः पुरस्तात् संवत्सरेण ममृतज्ञः स्वस्ति कर्मण ऋद्धिम् भवन्तो ब्रुवन्तु कर्मरुध्यता कर्मण ऋद्धिम् भवन्तो ब्रुवन्तु कर्मरुध्यता कर्मध्यता ओम अर्ध्यास्पहव्यैर्नमसोपसज्जा मित्रधेयन्नास्तु अनुराधान् हविषा वर्धयन्तः सतञ्जीवेम शरदस्य वीराः त्रीणि त्रीणि वै देवाना मुग्धानि त्रीणि छन्दांसि त्रीणि सफलानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति अर्धं भवन्तो ब्रुवन्तु अर्धदार्ध्यः समृद्धिः अब्लिङ्गैरभिमन्त्रिया येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन राष्ट्रधारेण पावमान्यः पुनन्तरा राजावच्यं पवित्रम् शतोच्चामकं शरण्मयम् तेन ब्रह्मविदो वयम् ओतम् ब्रह्मपुरीमहे इन्द्रस्य नीते दहमा पुनादो सोमस्वस्यावृणः समीच्या यमो राजा प्रभृणाभिः पुनादु मा जातवेदामोर्जयन्या पुनादु पुण्याहवचन कार्यक्रमंलो भागंगा సుదర్శనుణ్ణి ఆవాహనం చేసి ఆ నీటి వేదమంత్రములతో అభిమంత్రిస్తూ ఆ కలశాన్ని పావనం చేశారు ఇప్పుడు ఆ కలశ తీర్థాన్ని ఈ ప్రాంతంలో ప్రోక్షించడం వలన ధనధాన్య సమృద్ధి అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యములపై మనపై ప్రోక్షించడం వలన మనమంతా భగవద్ ఆరాధనకు యోగ్యులమవుతాం కనుక మన అందరికీ మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలకి కూడా ఈ పట్టాభిషేకోత్సవం జరిపించడానికి యోగ్యత కలగడం కోసమని ఈ పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ పుణ్యాహ కలశంలో
ఉండేటువంటి తీర్థం ప్రాచ్యాంతి వాసుదేవాదయో మార్జయంత మనందరినీ కూడా పవిత్రం చేస్తున్నారు శంకరశనాదయో మార్జయంత ప్రతిచ్ఛాంతి ఈ పట్టాభిషేకోత్సవంలో ప్రధానంగా మహాపురుషాదయో ఎదురుగా ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు ఆ మండపంలో మధ్యలో ఉండేటువంటి కలశములు ఉన్నాయి మొత్తం మధ్యలో తొమ్మిది కలశాలు ఉన్నాయి ఆ తొమ్మిది కలశాలలోను ఎనిమిది దిక్కుల్లోను ఉండేటువంటి కలశాల్లో నదీ జలాలను మధ్యలో ఉండేటువంటి కలశంలో సముద్ర జలాలను ఆవాహనం చేస్తారు ఆ తర్వాత ఆ వైపున ఈ కలశములు ఉన్నటి దానికి కుడివైపున మండలం ఉన్నది అక్కడ అష్ట దిక్పాలకులను లోకపాలకులను ఆవాహనం చేస్తారు అది ఒక మండలం ఈ కలశములకు ఎడమ వైపున ఉండేటువంటి మండలంలో పాదుకాది ఛత్రాంతంగా పాదుకాది కిరీటాంతంగా ఉండేటువంటి ఈ పట్టాభిషేక సమయంలో స్వామివారికి సమర్పించేటువంటి ఆభరణములు ఏవైతే ఉన్నాయో ఆభరణములు ఆయుధములు మొదలైనటువంటి వాటి యొక్క మండలం అది ఇవన్నీ కూడా ఇక్కడ ఈ మండలముల యందు ఆవాహనం జరిపిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ఆరాధన జరిగిన తర్వాత ఈ పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి సమర్పిస్తారు వీటన్నింటినీ కనుక ఈ మండలములను ఏర్పాటు చేశారు ఈ పట్టాభిషేకంలో ముందుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన అయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఈ మండలారాధనం అనేటువంటిది జరుగుతుంది అలాగే రామాయణంలోని పట్టాభిషేక సర్గను పారాయణం చేయడం జరుగుతుంది ఇక్కడ మనం వైదికంగా ఎలాగైతే పట్టాభిషేకోత్సవాన్ని ప్రత్యక్షంగా ఇక్కడ ఉండేటువంటి అర్చామూర్తి అయినటువంటి రామచంద్రమూర్తికి జరుపుకుంటున్నామో అలాగే రామావతార కాలంలో రామునికి పట్టాభిషేకం ఎలా జరిగిందో ఆ జరిగినటువంటి వృత్తాంతానికి సంబంధించినటువంటి పట్టాభిషేక సర్గ పారాయణ జరుగుతుంది అంతేకాక ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం నిర్వహించినటువంటి ఋషులు ఉన్నారట ఆ ఋషులను ఇక్కడ వరణ చేస్తారన్నమాట ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఈ క్రతువును నిర్వహిస్తున్నారో ఆ నిర్వహించేటువంటి వారినే ఆనాడు రామునికి పట్టాభిషేకం జరిపినటువంటి ఋషులుగా భావిస్తూ ఆ ఋషులను ఇక్కడ వరిస్తారు వరించడము అనంటే వారిని ఇక్కడ ఎన్నుకుంటారన్నమాట ఆ కార్యక్రమం ముందుగా జరిగిన తర్వాత ఈ మండల పూజ మొదలైనటువంటివి జరుగుతాయి ముఖ్యంగా మనం గుర్తించవలసినది శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణోత్సవానికి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో దానికంటే కూడా ఈ పట్టాభిషేకోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అది మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది మన లోకమంతా క్షేమంగా ఉండాలి అనంటే లోకా సమస్త సుఖినో భవంతు అని కదా మనం ప్రార్థిస్తాం అటువంటి ప్రార్థనకు అనుగుణమైనటువంటి శ్రీరామ సేవ ఈ పట్టాభిషేకం కనుక అలాంటి ఈ పట్టాభిషేకోత్సవంలో ముందుగా కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని ఏ ఋషులైతే ఆనాడు పట్టాభిషేకోత్సవంలో ఎనిమిది మంది ఋషులు ఉన్నారో ఆ ఋషులను ఇక్కడ వరిస్తారు అలాగే వాల్మీకి మహర్షిగా ఒకరుంటారు విశ్వామిత్రులుగా ఒకరుంటారు వశిష్ఠ వామదేవశ్చ జాబాలిహి అథ కాశ్యపః అని వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు అనేటువంటి ఋషులు ఆ ఋషులందరినీ కూడా ఇక్కడ వరిస్తారు ఇప్పుడు ముందుగా ఆ వరణ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది అర్చక స్వాములు ఆ వరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దేవేశం ఓం 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 పూర్వోచ్చర దేవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాజకస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయావతీర్ణస్య
भद्राजलस्य सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामिनः महापट्टाभिषेकोत्सवाख्ये कर्मणि आचार्यत्वादि योग्यता सिद्ध्यर्थं ऋत्विक वर्णनं करिष्ये देवेशं प्रार्थ्य भद्राद्रि रामस्वया परया मुदाते ब्रह्मोत्सवेषु क्रियमाण महोत्सवोऽयम् पट्टाभिषेकमतिमोदममुं गृहाण सद्धर्मपालन धिये च प्रभोः प्रजानाम् इति देवेशं प्रार्थ्य देवदेवस्य अनुज्ञामादाय